శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలోని నవదుర్గా దీక్షాపీఠం భవానీ దీక్షా ప్రచారకులు ఎల్వి రమణ నేటికి భవానీ దీక్ష ఆచరించి 34వ సంవత్సరం నుంచి 35వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నవదుర్గా దీక్షాపీఠం సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు మోసం చేస్తావయ్యా నువ్వు అంటే నీ స్వార్థం కోసం ఆమె చేస్తావా, నీ స్వార్థం కోసం అమ్మవారి ఒక్కబడి ఇస్తావా, నీ స్వార్థం కోసం అమ్మవారి చీరా జాకెట్ అని పెడతావా, పోలు ఊరు ఇస్తావా? ఆ అమ్మవారి కష్టం వస్తే బయట ఇంట్లో చదువు తీసి బయటికి రావా? ఇటువంటి హిందూ సమాజం నిజంగా నాకు అనిపిస్తుంది. ఎందుకండి ఇవన్నీ తిరగడాలు? ఋషికే జాగ్రత్తలో ప్రశాంతంగా ఉంటే ఎందుకు మనకి తాగడం? ఎవరికి అవసరం లేదు. నువ్వు పిలిస్తే ఎవరు ఫోన్ చేస్తాడు, ఎవరు రాదు. స్వామికి ఏది ఏది పెట్టితే ఏం చేస్తాడండి? మీరు దొంగతనం చేసేవా, నువ్వు పెట్టిందా తప్పు చేసావా, ఇక్కడ ఏం చేసేవండి? హత్య చేసావా? పోలీసులు చేసి పెట్టేస్తారు, తీసుకెళ్తారు, కూర్చొని పెడతారు, ఇయ్యోటి ఇవ్వనేస్తారు, సాయంత్రం అందిస్తారు. అందరు తీసుకోవాలమ్మా, మనం హిందూ జాతి పిలిచి మాత్రం అయిపోయామా? చి దుర్మార్గ బతుకు ఏం బతుకేయండి. మాకు ఒక తల్లికి మనం పూజించే తల్లి, ఈ లోకాన్ని రక్షించే అమ్మ, ఒక మిషన్ పెట్టేసి పక్కన పెట్టేసి వాకలి పెద్దలు ఎవరికి చెప్పకుండా ఏమీ లేకుండా పూజ చేస్తుంటే తలుపులు వేసి ఉన్నారంటే నపూంసకరం. అందరూ కూడా నపూంసకం అంటే 0.5 వచ్చే వెళ్ళరు. అక్కడ ఉండేటువంటి అందరూ కూడా క్షమించండి, అంత బాధను తీసుకున్నా. ఒక తల్లి ఆలయాన్ని, గుమ్మటాన్ని, మండపాన్ని, ముఖ ద్వారాన్ని నిదాక్షణ్యంగా పూజ చేస్తుంటే తలుపులు వేసి ఉండేవారు భక్తులండి. ఎందుకండి మానరు? ఓ మానవేశాను, 30 ఖర్చు పెట్టించాను, మా అమ్మవారికి మొక్కుబడి ఇచ్చాను, వారం చేశాను, మా తొట్టాల భోజనాలు పెట్టించాము, నాన్న పోతులు గోడిపోతులు వేయించాను. ఎవరు కావాలి ఆ తల్లి కష్టపడిన రామ చేశారు, రాముడు చేతులు వచ్చారు, ఆ చుట్టూ కూడా కావాలి. ఒకటి రాలే ఏం స్వామి, ఆ ఊళ్ళో రాలేదండి. మరి బిజినెస్ అంతా వచ్చిన వాళ్ళు అక్కడ వ్యాపారాలు కావాలి. ఆ కూలికి వస్తారు కదా, కాపులు పెట్టుకోవాలి, వ్యాపారాలు కావాలి. రాముడు చేకపోజిస్తే ఆ ఊళ్ళో ఒకటి రాలే. ఏం హిందూ సమాజం అండి. కాబట్టి మనం చాలా దేవుని మోసం చేస్తున్నాం. మనం దేవుని మనం మోసాలు చేస్తున్నాం. ఈ మోసాలు ఎన్నాలు పనికిరావు. మా గ్రామం అండంలే జనరల్ అది. ఇప్పుడు ఉన్నటువంటి నా పరిస్థితికి ఓ 30 సంవత్సరాల క్రితం పూర్తి భిన్నమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు రోడ్డు పక్కన ఒక పాపర్ దొరికింది, తద్వారా ఈ భవానీ దీక్ష నాకు రావటం అనేది గొప్ప విశేషము. అయితే ఈ భవానీ దీక్ష ఇంతేనా, దీనికి ఇంకేమైనా ఉందని విచారణ చేసే సమయంలో నాకు చాలామంది గురువులు, చాలామంది అద్భుతమైన యోగులు, 200 సంవత్సరాలు జీవించి గొప్ప గొప్ప వ్యక్తులతో నా సహజీవనం జరిగింది. దీనిలో ఉన్న సత్యం వాళ్ళ ద్వారా నేను అర్థం చేసుకున్నాను. ఈ భవానీ దీక్ష ద్వారా నాకు ఇది లభించింది కాబట్టి ఈ దీక్షని అందరికీ అందజేయాలి, అందరికీ అందించాలి. ఇది ఒక ధర్మం కాదు, ఇది ఒక సత్య మార్గము. సత్య ఆరాధన అనేది ఆఫ్ఘనిస్తాన్ అయినా, అమెరికా అయినా, భూమండలమైనా, ఆ భూమండలమైనా శక్తి ఆరాధన అనేది ఎక్కడ ఉంది, ఆ శక్తి ఆరాధన మనకి రాచకొండ కామేశ్వర శర్మ గారు అందచేశారు. ఆయన్ని మనం అందరం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆశ్రమ ధర్మాల ద్వారా మన స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి గారు ఈ రోజు రావడం నిజంగా మన భాగ్యము, మన పుణ్యం పండింది. అలాగే శ్రీనివాసరావు గారు కానీ, గోవింద్ కానీ, సాయి కానీ మనకి సపోర్ట్గా ఉన్నారు. జై శ్రీరామ్. ఇంతకంటే గొప్ప అదృష్టం రాదు. ఇది మనకు గొప్ప అదృష్టము. ఈ 41 రోజు అన్నదానం అనేది అన్నదానానికి మించినటువంటి మహాభాగ్యం ఇంకోట లేదు. అయితే నేను పెట్టగలనా పెట్టలేనా అనే ఆలోచన కంటే ముందు నా తపన, నేను గత 4, 5, 7, 8 సంవత్సరాలకి ముందు నేను ఆకలితో బాధపడేవాడిని. ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఆహారం దొరికేది కాదు, మళ్ళీ రేపటి వరకు తినకూడదు, అలాంటి పరిస్థితులు మన ఏరియాలో రాకూడదు. పైగా ఈ ఫుడ్ అదే ఈ భోజనం ఇవన్నీ ఖర్చులు కూడా అధికంగా అవుతుంది. సామాన్యమైన భవానీలు ముందుకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఆలోచన చేసి వాళ్ళు మాలా బట్టలు వేసుకుని వస్తే మాల ధారణ చేసి అమ్మవారి యొక్క ఆ సత్యాన్ని అందించాలనే గొప్ప ఉద్దేశంతోనే, మరి అమ్మవారి ప్రేరణ కావచ్చు, మన గురువుగారు అయినటువంటి సరస్వతి సంబంధ ఆయన సూచన మేరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. అయితే నేను ఒక్కటి చేయట్లేదు, మా యొక్క సన్నిధానంలోనూ ఈ చుట్టుపక్కల ఉన్న భవానీలు అందరం కలిసి, అలాగే మాకు పిలిస్తే వచ్చే నా మిత్రులు రామారావు గారు, అలాగే మన భాస్కర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు పేరు పేరున చెప్పడానికి, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇది ఒక్కసారితో ఆగిపోతుందంటే కాదు, నా శ్వాస ఉన్నంతవరకు ఇది జరుగుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము.
ఆమె యొక్క ఆశీస్సులు అందరికీ అందాలని, ఆమె యొక్క నిజతత్వం అందరికీ తెలియాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ నవదుర్గా దీక్షా పీఠం అనేది ప్రారంభం జరిగింది. జై భవన్ జయ దుర్గా జై భవాని. వెంకటరమణ కావేరు భవాని జై భవాని. ఈరోజు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో ఈ ప్రాంతంలో చాలామంది భవానీ దీక్షాపరులు భక్తులు ఉన్నారు. అయితే ఈ కరోనా దుర్భిక్ష పరిస్థితులు, కరోనా తాలూకా ఇబ్బందుల వలన చాలామంది దీక్ష చేద్దామనేటువంటి ఉత్సుకత ఉన్నది, భక్తి భావన ఉన్నది. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన దీక్షలు చేయలేని పరిస్థితిలో మరి ఇక్కడ ఉండేటువంటి మన రమణ గురు భవానీ స్థానిక పెద్దలందరినీ సహకారంతో భవానీ ఈ ప్రాంతం నుండి భవానీ భక్తులకు దీక్షాపరులకు ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ మాలధారణ ప్రోత్సహించి తద్వారా హిందూ సనాతన ధర్మాన్ని ఎక్కడైతే దీక్షలు ఉంటాయో, ఎక్కడైతే మాలలు వేసి పీఠాలు పెట్టుకొని ఉంటారో అక్కడ ఆ గ్రామంలో హిందూ ధర్మం అది అక్కడ పరిణమిల్లుతుంది. ఆ ఉద్దేశంతో కష్టమైనప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి తాతల సహకారంతో మరి మన శ్రీనుస్వామి అలాగే గోవింద స్వామి అలాగే సాయి ఇక్కడ చాలామంది పెద్దలందరూ కూడా సహకరించి ఈ దైవ కార్యాన్ని అమ్మవారి ఈ దీక్షని మధ్యాహ్నం భిక్షలు పెడుతూ అందరికీ కూడా ఒక ఉపశమనాన్ని కలిగిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు చాలామంది దాతలు ముందుకొచ్చి మీ మీ గ్రామాలలో, మీ మీ ప్రాంతాలలో, మీ మండలాలలో మీ అందరూ కూడా ఇటువంటి ఆదర్శాన్ని మీరందరూ కూడా పంచుకొని ఈ దీక్షల్ని ప్రోత్సహించి అడుగడుగున ఈరోజు హిందూ ధర్మానికి అనేక అడ్డంకులు వస్తున్నటువంటి ఈ తరుణంలో హిందూ ధర్మాన్ని ఉద్ధరించే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు కరువవుతున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి మాలధారణకి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి భక్తులు ముందుకొచ్చి భిక్షలు పెట్టడం, సన్నిధానాన్ని ప్రోత్సహించడం, పీఠాలు పెట్టించడం ఇది చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఈ తామాడలో జరిగినటువంటి ఈ భిక్ష కార్యక్రమాన్ని భవానీ భక్తులకు ఇస్తున్నటువంటి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మన సనాతన హైందవ ధర్మాన్ని ముఖ్యంగా దుర్గా భవానీ దీక్షల ద్వారా మన తాలూకా అమ్మవారి మీద భక్తి, అమ్మవారి మీద ఉండేటువంటి ప్రపత్తులని మనం చాటడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. శ్రీనివాసానంద సరస్వతి, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడిగా.